YouTube viewers అందరికి హాయ్ అండి, నా పేరు జగదీష్. సో ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈరోజు మనం ఏంటి అంటే పార్ట్ నెంబర్ 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సో వాటిల్లో పార్ట్ 4 అనే వీడియోని మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో దీంట్లో మనం పర్టికులర్గా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే బ్యాడ్ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి సో అవి ఎలా వస్తాయి, ఏంటి, ఎందుకు వస్తాయి, అసలు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూ క్వశ్చన్లో అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ బ్యాడ్ డేట్స్ ఇన్ డీటెయిల్. సో బ్యాడ్ డేట్స్ అంటే ఏంటి, వాటిని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినప్పుడు అసలు యాక్చువల్గా బ్యాడ్ డేట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే యూజువల్గా బిజినెస్లో మనకి సేల్స్ జరుగుతాయి. సో అలా సేల్స్ జరిగినప్పుడు ఏంటంటే సేల్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి క్యాష్ సేల్స్, సెకండ్ వన్ వచ్చి క్రెడిట్ సేల్స్. బిజినెస్లో క్యాష్ సేల్స్ ఎలా అయితే జరుగుతుందో క్రెడిట్ సేల్స్ కూడా నార్మల్గా అంతకంటే ఎక్కువే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి క్రెడిట్ సేల్స్ జరుగుతుందో ఆ క్రెడిట్ సేల్ జరిగినప్పుడు ఆ తీసుకున్న అమౌంట్ ఏదైతే అప్పుగా గూడ్స్ని మన దగ్గర నుంచి పర్చేస్ చేసిన కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్ కనుక చెల్లించాల్సిన టైంలో చెల్లించకుండా చెల్లిస్తానని చెప్తూ అమౌంట్ పే చేస్తాను అని చెప్తూ ఇంకా పే చేయకుండా అలాగే ఆ బ్యాలెన్స్ని ప్రొలాంగ్ చేసుకుంటూ సాగదీసుకుంటూ అలాగే ముందుకి తీసుకెళ్ళి వెళ్తూ ఉన్నట్లయితే మనకి అమౌంట్ ఎప్పుడైతే బిజినెస్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన టైంలో రాలేదు, అట్ ద సేమ్ టైం ఎన్నిసార్లు అడిగినా ఇస్తాను అంటున్నాడు కానీ ఇవ్వడం లేదు, అలాంటప్పుడు ఇంకా ఇవ్వడు అని బిజినెస్ కనుక డిసైడ్ అయిపోతే, ఇవ్వడు అని బిజినెస్ కనుక అనుకుంటే అప్పుడు మాత్రమే దాన్ని బ్యాడ్ డెట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇవ్వడు అని బిజినెస్ డిసైడ్ అయితేనే అండి, రైట్? చూడండి, ఏ క్రెడిట్ సేల్ టు డెటార్స్ మే లీడ్స్ టు ఏ బ్యాడ్ డెట్స్. సో క్రెడిట్ సేల్స్ ఏదైతే అప్పుగా మనం సేల్స్ చేస్తామో అది మాత్రమే బ్యాడ్ డెట్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతేగాని అది మాత్రమే కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి క్రెడిట్ సేల్ బ్యాడ్ డెట్గా కన్వర్ట్ అవుతుందని కాదు, క్రెడిట్ సేల్స్లో ఎన్నో కొన్ని బ్యాడ్ డెట్స్ అయ్యే అవకాశం ఉంది, రైట్? యూజువలీ సేల్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 2 టైప్స్, క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. బ్యాడ్ డెట్ ఈస్ అన్ అమౌంట్ ఓయింగ్ ఫ్రమ్ ఏ డెటార్ విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్డ్. సో బిజినెస్ ఏమనుకుంటుంది అంటే ఈ అమౌంట్ ఇంకా తిరిగి రాదు అని అనుకుంటుంది, అలాంటి అమౌంట్ని మాత్రమే ఎలా ట్రీట్ చేస్తాము అంటే బ్యాడ్ డెట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ ఓకే, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి. బ్యాడ్ డెట్స్ అంటే మనం ఇప్పుడు క్లియర్గా చూసాం బిజినెస్ ఏమైతే ఉంటుందో ఆ బిజినెస్ ఏమవుతుందంటే ఆల్రెడీ కస్టమర్స్కి గూడ్స్ని అప్పుగా సేల్ చేసింది, ఆ అమౌంట్ తిరిగి రావాల్సిన టైంలో రాలేదు, అండ్ బిజినెస్ కొద్ది రోజులు చూసింది, అడిగింది, అతను ఇస్తానంటున్నాడు కానీ ఇవ్వడం లేదు. సో ఇంకా అమౌంట్ బిజినెస్కి రాదు అని బిజినెస్ డిసైడ్ అయినప్పుడు మాత్రమే దాన్ని మనం బ్యాడ్ డెట్స్గా కిందకి ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి అంటే సేమ్ కేస్, క్రెడిట్ సేల్ చేస్తుంటాము, కస్టమర్ దగ్గర నుంచి మన బిజినెస్కి డబ్బులు రావాలి, డబ్బులు రావాల్సిన టైంలో రాలేదు, బిజినెస్ ఏం చేస్తుందంటే అడుగుతుంది, కస్టమర్ ఏం చేస్తున్నాడంటే ఇస్తాను అంటున్నాడు కానీ ఇవ్వడం లేదు, కానీ బిజినెస్కి ఏంటంటే ఆ కస్టమర్ పైన ఒక 50-50 ఛాన్సెస్గా నమ్మకం ఉందన్నమాట, అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అంతేగాని బిజినెస్ డిసైడ్ అయిపోవడం లేదు, ఇక్కడ ఖచ్చితంగా ఇంకా తిరిగి రాదు అనేది ఏమీ లేదు, అంటే కస్టమర్ దగ్గర నుంచి అలాంటి సిగ్నల్స్ ఏవి మనకి రాలేదన్నమాట. రావచ్చు రాకపోవచ్చు అనే డౌట్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఏం చేస్తామంటే డౌట్ఫుల్ డెట్గా ట్రీట్ చేస్తాం. డౌట్ఫుల్ డెట్ అంటారండి, డౌట్ఫుల్ బ్యాడ్ డెట్స్ అంటారు, డౌట్ఫుల్ డెట్ అని కానీ డౌట్ఫుల్ బ్యాడ్ డెట్స్ అని కానీ అంటారు. ఆ డౌట్ఫుల్ డెట్ కానీ బ్యాడ్ డెట్స్ కానీ బిజినెస్లో ఉన్నాయి అని చెప్పి బిజినెస్ చూపించుకున్నప్పుడు ఫ్యూచర్లో వాటి నుంచి ఆ డౌట్ఫుల్ డెట్స్ కొన్ని బ్యాడ్ డెట్స్గా, అన్నీ కాదు కొన్ని మాత్రమే బ్యాడ్ డెట్స్గా మారే అవకాశం ఉంటుంది. అంటే 10 మందికి మనం అప్పించాం, 10 మంది ఇస్తానంటున్నారు కానీ ఇంకా ఇవ్వట్లేదు, సో ఇస్తారా ఇవ్వరా అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, వాటిల్లో 8 మంది ఇవ్వచ్చు, ఇద్దరు ఇవ్వకపోవచ్చు. సో 8 మంది ఇచ్చిన వాళ్ళని రిసీవబుల్ ఐ మీన్ ఏదైతే బ్యాడ్ డేట్స్ ఉందో అది డౌట్ఫుల్ డేట్స్ ఉందో డౌట్ఫుల్ డేట్స్ రికవర్డ్ కింద నోట్ చేసుకుంటాం. ఏదైతే ఇద్దరు ఇవ్వలేదో ఆ ఇద్దరిని మనం ఏం చేస్తామంటే డౌట్ఫుల్ డేట్స్ నుంచి బ్యాడ్ డేట్స్కి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ ఇలా బ్యాడ్ డేట్స్ ఏదైతే వస్తుందో ఫ్యూచర్లో ఇలా
పే చేయకుండా పోతున్నారో వాళ్ళ వల్ల మన బిజినెస్కి నష్టపోతుందాం, లాస్ వస్తుంది. ఆ లాస్ని కవర్ చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రాఫిట్లో నుంచి కొంత అమౌంట్ని ప్రొవిజన్గా, అంటే ఇలాంటి బ్యాడ్ డెట్స్ ఎప్పుడైనా వస్తే బిజినెస్ ఆ నష్టాలని పూడ్చుకోవడానికి కొంత అమౌంట్ని మన బిజినెస్ ఏం చేస్తుందంటే సపరేట్గా ఒక ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో మనం సేవింగ్ అకౌంట్స్లో డబ్బులు వేసినట్టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్లో బిజినెస్ ఏం చేస్తుందంటే డబ్బులు వేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే బిజినెస్లో బ్యాడ్ డెట్స్ వస్తాయో ఆ బ్యాడ్ డెట్స్ యొక్క లాస్ని ఈ ప్రొవిజన్ తోటి కవర్ చేసి ప్రాఫిట్ని ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా కాపాడుకుంటూ వస్తుంది అన్నమాట. అంటే ఒకే ఇయర్లో హ్యూజ్గా ప్రాఫిట్ తగ్గిపోకుండా ఇయర్లీ మనం ఏం చేస్తామంటే ప్రొవిజన్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ లాసెస్ అన్నిటిని ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇన్ జనరల్ బిజినెస్ కమ్స్ టు నో అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ బిజినెస్ విల్ సఫర్ ఏ లాస్ డ్యూ టు ద బ్యాడ్ డెట్స్ ఇన్ ఫ్యూచర్. సో బిజినెస్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ అలాగే వేసిన బ్యాలెన్స్ షీట్ని బట్టి బ్యాడ్ డెట్స్ నెక్స్ట్ ఇయర్లో ఎంత రావచ్చు అనే ఒక ఎస్టిమేషన్కి వస్తుంది. సో యూజువలీ బిజినెస్ సపరేట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్స్. సో సమ్ అమౌంట్ని ఏం చేస్తుంది, సపరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్, దాని యొక్క ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ని సపరేట్ చేస్తుంది. సచ్ అమౌంట్ ఈస్ నోన్ యాజ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇదే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రెండు ఒకటేనండి. రెండు ఒకటే అంటే ఏంటంటే బ్యాడ్ డెట్స్ కోసం ప్రొవిజన్ని చేసే పద్ధతి ఒకటే, డౌట్ఫుల్ డెట్స్ కోసం ప్రొవిజన్ని సపరేట్ చేసి ఎత్తిపెట్టే పద్ధతి ఒకటే అని నా ఉద్దేశం. అంతేగాని ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఒకటని కాదు, రైట్? రెండింటిని సపరేట్గా మెయింటైన్ చేయొచ్చు, లేదంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అని చెప్పి ఒకే అకౌంట్ని కూడా మెయింటైన్ చేస్తాయి కొన్ని బిజినెసెస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది బిజినెస్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది బిజినెస్ అనమాట, రైట్? ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ విల్ అండర్స్టాండ్ వెదర్ ద రిసీవబుల్ అమౌంట్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ నాట్. సో మామూలుగా బిజినెస్ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్లో మనకి ఏదైతే అమ్మిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వస్తుందా రాదా అనేది బిజినెస్ నార్మల్ జరిగే ట్రాన్సాక్షన్లో బిజినెస్కి ఏంటంటే అర్థమైపోతుంది. సో ఇఫ్ బిజినెస్ ఫీల్ అమౌంట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రికవరబుల్ ఫ్రమ్ ద కస్టమర్ వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బ్యాడ్ డెట్. సో ఎప్పుడైతే బిజినెస్ ఇంకా కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ రాదనుకుంటుందో అప్పుడు మాత్రమే దాన్ని బ్యాడ్ డెట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వాటి కోసమే ప్రొవిజన్ని సపరేట్గా అమౌంట్ని ఎత్తిపెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రాదు అని కాదు, డౌట్ఫుల్లో ఉంది బిజినెస్, 50-50 ఛాన్సెస్లో ఉంది కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ వస్తే రావచ్చు లేదంటే లేదు అని. సో అలాంటి అమౌంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే డౌట్ఫుల్ డేట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది, రైట్? అదే ఇక్కడ లాస్ట్ లైన్ ఏంటంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ డౌట్ఫుల్ డెట్స్, రైట్? నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో, ఎక్స్ప్లెయిన్ క్యాష్ డిస్కౌంట్ అలాగే ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి అని. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? క్యాష్ డిస్కౌంట్ ఏంటి అంటే యూజువల్గా బిజినెస్లో మనం ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్న డెటార్స్ వీళ్ళందరూ ఉన్నారో, సో వీళ్ళందరికీ కొంచెం త్వరగా మనకి బిజినెస్కి రావాల్సిన అమౌంట్ లేట్ అవుతుంది కాబట్టి త్వరగా వితిన్ టైంలో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి అంటే మన బిజినెస్ ఏం చేస్తుంది అంటే కొంత పర్సంటేజ్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను, ఈ టైం లోపల పే చేస్తే ఇంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి బిజినెస్ ఏం చేస్తుంది అంటే ఇవ్వడం జరుగుతుంది. ఏది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సేల్ చేసేటప్పుడు అగ్రిమెంట్లో ఇన్వాయిసెస్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, రైట్? సో అలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ వితిన్ టైం లోపల మనకి అతను కనుక అమౌంట్ పే చేస్తే దానిపైన ఎంతైతే అగ్రీడ్ పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్తే సరిపోతుంది, రైట్? సో జనరలీ క్యాష్ డిస్కౌంట్ ఈస్ అలౌడ్ బై ద బిజినెస్ టు ఎన్కరేజ్ ద డెటార్స్ టు పే హిస్ డెట్ వితిన్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. సో మ్యాక్సిమం ఒక పీరియడ్ ఉంటుంది, ఆ మ్యాక్సిమం పీరియడ్ కంటే ఇంకొక పీరియడ్ని ముందుగానే పెట్టుకుంటాం. ఈ పీరియడ్ లోపల కనుక అమౌంట్ కనుక పే చేస్తే ఇంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది, లేదు ఇది దాటి పే చేస్తే పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ తగ్గనన్నా తగ్గచ్చు, లేదంటే డిస్కౌంట్ లేకుండా అయినా ఉండడం జరుగుతుంది, రైట్? సో ఇఫ్ డెటార్ సెటిల్ ద అమౌంట్ యాజ్ పర్ ద అగ్రీడ్ స్పెసిఫిక్ పీరియడ్ దెన్ హీఈస్ ఎంటైటిల్ టు రిసీవ్ అగ్రీడ్ పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్. సో ఆ డెటార్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ కనుక మనకి పే చేయాల్సిన అమౌంట్ అగ్రీడ్ స్పెసిఫిక్ పీరియడ్లో వితిన్ టైంలో డిస్కౌంట్ ఏదైతే ఈ పీరియడ్ లోపల కనుక మీరు పే చేస్తే డిస్కౌంట్ వస్తుంది అని ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ లోపల కనుక మనకి పేమెంట్ చేస్తే అప్పుడు అతనికి మనం క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ డిస్కౌంట్ అనేది ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది ఆయా రెస్పెక్టివ్ అకౌంట్స్లో మనం వేయడం జరుగుతుంది, రైట్?
ఎవరికి ఇచ్చాము, ఏ కస్టమర్కి ఇచ్చామో ఆ కస్టమర్ అకౌంట్లో కూడా మనం క్యాష్ డిస్కౌంట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. క్యాష్ డిస్కౌంట్ని ఖచ్చితంగా బిజినెస్ బుక్స్లో చూపించాలి, రైట్. ఇప్పుడు ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటో చూద్దాం. ట్రేడ్ డిస్కౌంట్ కెనాట్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ టు కస్టమర్. క్యాష్ డిస్కౌంట్ విషయానికి వస్తే, క్యాష్ డిస్కౌంట్ అయితే బిజినెస్ టు కస్టమర్ జరిగేదే క్యాష్ డిస్కౌంట్, కాబట్టి ఖచ్చితంగా దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం చూపిస్తాం. కానీ ట్రేడ్ డిస్కౌంట్, ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ యాక్టివిటీస్, బిజినెస్ కొనేదే అమ్మడం కోసం, అలా కొని అమ్మకాల్లో జరిగేటప్పుడు వచ్చిన డిస్కౌంట్ కస్టమర్కి డైరెక్ట్గా సంబంధం లేదు, సంబంధం లేదు కాబట్టి అది మనం బిజినెస్ బుక్స్లో చూపించాల్సిన అవసరం లేదు. ట్రేడ్ డిస్కౌంట్ కెనాట్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ అండ్ కస్టమర్, అక్కడ డైరెక్ట్ రిలేషన్షిప్పే లేదు. ఎందుకంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్లో వచ్చే డిస్కౌంట్నే ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్పి చెప్తామన్నమాట. బిజినెస్ టు బిజినెస్ జరుగుతాయి. సో యూజువలీ ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ టు హోల్సేలర్స్ ఆర్ హోల్సేలర్స్ టు రీటైలర్స్. సో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్ కానీ, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ కానీ, ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి గూడ్స్ని అమ్మడం సేల్ చేయడం జరిగేటప్పుడు, సారీ పర్చేస్ చేయడం సేల్ చేయడం జరిగేటప్పుడు ఏంటంటే ఒక క్యాటలాగ్ ప్రైస్ ఉంటుంది, ఎంతకు అమ్మాలి ఏంటి అని చెప్పి దానిపైన పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ని ఇవ్వడాన్ని మనం ఏమంటాము అంటే ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఈ ట్రేడ్ డిస్కౌంట్కి కస్టమర్కి డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి దీన్ని బిజినెస్ బుక్స్లో చూపించాల్సిన అవసరం లేదు. ఏదైతే ట్రేడ్ డిస్కౌంట్ వస్తుందో ఆ ట్రేడ్ డిస్కౌంట్ని వచ్చిన గ్రాస్ అమౌంట్ నుంచి తీసేసి నెట్ అమౌంట్ని మాత్రమే బిజినెస్ బుక్స్లో చూపించడం జరుగుతుంది, రైట్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, సచ్ డిస్కౌంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ క్యాటలాగ్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ సప్లైడ్. ట్రేడ్ డిస్కౌంట్ ఈస్ నాట్ యూజువలీ రికార్డెడ్ ఇన్ ద బుక్స్, బిజినెస్ బుక్స్, ఓన్లీ ద నెట్ అమౌంట్ విల్ బి రికార్డెడ్. అర్థమైంది కదండి. ఈ క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, అలాగే డెటార్స్, డెటార్స్, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, సో ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ సబ్జెక్ట్కి సంబంధించినవి కాబట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ వీడియోలో ఈ పార్ట్లో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రైట్. యూజువల్గా కొంతమంది స్టూడెంట్స్ బ్యాడ్ డెట్స్ గురించి చెప్పండి, బ్యాడ్ డెట్స్ గురించి చెప్పండి అంటే ఈ బ్యాడ్ డెట్స్ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది, ఓకే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కమెంట్ చేయండి, వాటికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఓకే. థ్యాంక్ యూ.